నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరి అంటే ఉరి అని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. రైతేడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, బాగుపడ్డ చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, వరి వేస్తే ఉరి అని సీఎం ఎందుకు అన్నారని, ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. గత సంవత్సరం నుంచి కానీ అంతకుముందు కానీ వర్షాలు ప్రకృతి సహకరించడంతో ప్రతి రైతు మరి సంతోషంతో తనకున్నటువంటి భూములన్నీ కూడా సాగులోకి తీసుకొచ్చుకొని పంటలు పండిస్తున్నారు. కానీ ప్రభుత్వము రైతన్నలకు కావలసినటువంటి అవకాశాలను మాత్రం కల్పించడంలో వైఫల్యం చెందుతూ ఉంది. వర్షం నీళ్ళు ఇస్తే నేనే నీళ్ళు ఇస్తున్నాను చెప్తున్నారు, కానీ కొనుగోలు కష్టపడి పండించినటువంటి పంటను మాత్రము సకాలంలో కొనుగోలు చేయడానికి మాత్రం ప్రభుత్వం ముందుకొస్తలేదు. వర్షం ద్వారా ప్రకృతి సహకరించి వర్షం అంటే నీళ్ళు వస్తే ప్రకృతి ద్వారా నీళ్ళు వస్తేనేమో నాదే గొప్పతనం, నేనే అంటున్నారు. కానీ కష్టపడి పంట పండిస్తే మరి నేను కొంటా అని కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముందుకు రాకపోవడం శోచనీయము, హాస్యాస్పదము. ఇది రైతన్నలను నిర్లక్ష్యం చేయడమే అనేది అర్థమవుతుంది. ఈ సంవత్సరం ఈరోజు వరకు కూడా కల్లాలలోకి వడ్లొచ్చి ధాన్యమంతా కూడా రోడ్ల మీద కల్లాల కాడ మరి మళ్ళీ వర్షం పడుతుందా ఎట్లా పడుతుందన్న భయ ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంతవరకు కొనుగోలు అనేది స్టార్ట్ చేయకపోవడం ఇది మరి రైతులను అశ్రద్ధ చేయడం కాదా? రైతుల మానాన రైతుల వాళ్ళ కష్టాలకు వాళ్ళని వదిలేయడం కాదా? ప్రభుత్వం హుజరాబాద్ ఎలక్షన్ మీద పెట్టినటువంటి దృష్టి మరి ఈ రైతన్నలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు పండించిన పంటను కొనుగోలు చేయాలన్నటువంటి దృష్టి పెట్టకపోవడము నిజంగా ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయము. వెంటనే ఎక్కడెక్కడైతే ధాన్యం వచ్చినటువంటి సెంటర్లలో గతంలో ఓపెన్ చేసినటువంటి అన్ని ఐకేపీ కానీ పిఎస్సిఎస్ కానీ లేదా ఇతర గిరిజన సొసైటీ జీసీసీలు కానీ వారి ద్వారా కొనుగోలు చేసేటువంటి సెంటర్స్ అన్ని కూడా చేయాలని, బార్దాన్ కానీ సంచులు కానీ మరి కావలసినటువంటి అన్నీ కూడా ఆయా కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వెంటనే చేర్చాలని, వీటి మీద ప్రత్యేక రివ్యూ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేసి ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక దిక్కు పంటలు పండుతూ ఉంటే ఇది నా గొప్పతనం అని కేసీఆర్ గారు చెప్తున్నారు. అది కష్టపడే రైతు వారు ఇబ్బందులు పడి అనావృష్టి, అతివృష్టి, ఎరువుల ధరలు పెరిగినా లేకుంటే అతి వర్షాలు ఎక్కువ పడి తడిసినా అన్ని కష్టాలు పడి ధాన్యం మిల్లుల కాడి తీసుకుపోతే మిల్లర్లు పెట్టే గోసలు ఇంతవరకు ఈ ప్రభుత్వం రివ్యూ చేయలేదు. గత 3-4 సంవత్సరాల నుంచి మిల్లర్స్ తేమ అని తాల అని రకరకాల పేరుతోటి కింటాకు 10 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కొనుగోలు కేంద్రంలో అక్కడ ఐకేపీ సెంటర్ కావచ్చు, జీసీసీ వాళ్ళు కావచ్చు, పిఎస్సిఎస్ వాళ్ళు కావచ్చు, కొన్న తర్వాత మళ్ళీ మిల్లు కాడి పోయిన తర్వాత అంత తరిగేందుకు తీస్తున్నారు. దీని మీద మిల్లర్లతోటి కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వము రివ్యూ పెట్టి కనీసం కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడము ఈ దోపిడీ.